जबरदस्त एक्स्ट्रा डोज हीरो की बल्ब उंटे शूटिंग लो अंदर नी टॉर्चर చేస్తాడు అలాంటి బల్బ్ ఉన్న హీరోకి టార్చర్ పెట్టడానికి వచ్చేస్తున్నాడు మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవు కార్తిక్ సో లెట్స్ వెల్కమ్ దెం ఎవరికైనా తల పండితే డైరెక్టర్ అవుతారు కానీ నాకు కథ పండింది డైరెక్టర్ అయ్యాను నా కథ ద్వారా ఒక పెద్ద సినిమా ప్లాన్ చేశాను చాలా పెద్ద హీరో అండి ప్రపంచం అంతా ఆయన కోసం వెయిటింగ్ చేస్తుంటది ఇంకా చెప్పాలంటే తప్పిపోయిన మలేషియా ఫ్లైట్ ఆచూకైనా దొరుకుద్దేమో కానీ ఆయన కాల్ షీట్ లో డేట్లు మాత్రం దొరకవు కానీ నాకు దొరికాయి అందుకే సినిమా ప్లాన్ చేశాను హీరో వచ్చాడా వస్తున్నాడు సార్ వస్తున్నాడా తెలిదా నీకు ఎంతసేపు నిలబడితే కాలు నొప్పిస్తుందని తెలిదా నీకు ఏంటి అలా చూస్తున్నావు ఎంతసేపు నిలబడితే నా కాలు నొప్పిస్తుందని తెలిదా నీకు కూర్చోని తెలిదా నమస్కారం సార్ ఏ సినిమా డైరెక్షన్ చేస్తున్నావు మన సినిమా సార్ మీ సినిమా మన సినిమా నిన్న కథ చెప్పాను నిన్న చెప్పావా సారీ అమ్మ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా చాలా డేట్ బిజీగా ఉంటాయి కదా అందువల్ల గుర్తులేదు సార్ ఇంతకీ బాబు ఫ్యూచర్ బల్బ్ స్టార్ ఇప్పుడు బల్బ్ స్టార్ నేను ముందు తీసుకోవాలిగా ఏంటి సార్ ఆశీర్వాదం పైకి వస్తాం స్టోరీ ఐడియా ఉంది కదా సార్ మీకు స్టోరీయా సినిమా పేరు ఏంటి అసలు సినిమా పేరు కూడా మర్చిపోయారా సార్ ఏంటి అబ్బా పడిపోయింది అబ్బా పడిపోయిందా పడిపోయిందా అవును సార్ అంటే లేదు సార్ ఈ సినిమాలో మీరు హీరోయిన్ ట్రై చేస్తుంటారు సార్ హీరోయిన్ పడదు హీరోయిన్ మళ్ళీ ట్రై చేస్తుంటారు పడదు లాస్ట్ కి మీరు ట్రై చేయరు పడిపోద్ది అప్పుడు అనిపిస్తుంది మీకు అబ్బా పడిపోయిందే ఇది సార్ ఓ నో వీడికి డేట్లు ఎవడ ఇచ్చాడు సార్ ఖాళీ ఉన్నాయని నేనే ఇచ్చాను సార్ ఇంటికి చెప్పకూడదా ముక్క ఫస్ట్ సీన్ ఏంటంటే ఊర్లో మీ అమ్మ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు అప్పుడు మీ ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అమ్మ చావు బతుకుల మధ్య నుండి 10 లక్షలు ఇవ్వు అని కాళ్ళ మీద పడి ప్రాధాయపడాలి రిక్వెస్ట్ చేయడానికి 10 లక్షలు పడేద్దాం చెక్కు చెక్కు సార్ సినిమాలో మీరు పేద సార్ పేద సరే అయితే చిన్న మనిషి వచ్చాడా చిన్న మనిషి సార్ పెద్ద మనిషి ఆడు పెద్ద మనిషి మీకయ్యా ఎవడైనా ముందు చిన్నోడే యాక్షన్ అమ్మగుంట్లో వాళ్ళే 10 లక్షలు ఇస్తే పట్టుకెళ్ళిపోతా 10 లక్షలు ఇస్తే పట్టుకెళ్ళిపోతా కాళ్ళు పట్టుకొని అడగాలి కాళ్ళు పట్టుకోవడం బల్బ్ స్టార్ బాబుజీ కాళ్ళు పట్టుకొని ఎక్కడ ఉండదు అలాగా సార్ సీన్ సార్ పట్టుకొని ఏమ్మా కాళ్ళు పట్టుకోమని చెప్తున్నాడు తెలీదా ఎనకు కాళ్ళు పట్టుకోవాలి పట్టుకోవాలా యాక్షన్ అమ్మ గుంట్లో బాగలేదా 10 లక్షలు ఇస్తే వెళ్ళిపోతాను చాలు ఇంకా చాలు ఓకే సార్ ఓకే సార్ మీది ఒక సెకండ్ వేస్ట్ అయినా నాకు భయం వేస్తుంది సార్ నాకు ఎందుకంటే మరి డేట్లు ఖాళీ ఉండవు సెకండ్ కోట్లతో సమానం నాకు ఓకే సార్ సార్ ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే బ్రేక్ బ్రేక్ సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ ఫస్ట్ మూవీ సార్ సంపేస్తున్నావయ్యా నెక్స్ట్ సీన్ ఏంటి మీరు ఒక కట్టిక పేద పిల్లని పెళ్లి చేసుకుంటారు సార్ ఇది అమ్మాయి తీసుకొచ్చారా అమ్మాయి రెడీ సార్ వచ్చేసి వచ్చేసి ఇదిగో ఒక సెకండ్ సార్ నేను ఎక్కువ ఇది చేయను నేను మేకప్ టచ్అప్ చేసుకుంటాను అవునవును ఈ లోపల వాళ్ళు రెడీ చేసి ఓకే ఓకేనా అంటే బండి ఓకే సార్ కెమెరామెన్ అమ్మాయి వచ్చిందా రాలేదు సార్ అమ్మాయి రాలేదా ఇప్పుడు ఆయనకి ఈ విషయం తెలిస్తే నన్ను వేయించుకు తింటాడు ఏం చేద్దాం సినిమా షూటింగ్ జరుగుతుంది సినిమా షూటింగ్ ఏ హీరో అతనే ఉంటావా ఆ పొట్టి కూడా అతనే హీరో ఏమైంది సార్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే మనకు కావాల్సింది అందమైన అమ్మాయి కాదురా అమ్మాయి అంటే ఎలా ఉండాలి తెలుసా ఇది అమ్మాయేనా అన్న డౌట్ రావాలి అసలు అమ్మాయిలు ఇలా కూడా పుడతారా అన్న డౌట్ రావాలి ఓకే సార్ అసలు బొక్కలా ఉండాలి బొక్కలా ఏంటి సార్ బొక్కల దయ్యమే వచ్చింది సార్ ఒకసారి మీ అమ్మాయిని పంపిస్తే ఏం మాట్లాడుతున్నా మీరు కనిపించడానికి అలా కనబడితే పంపించేస్తారు ఏంటి ఆయన చూసావా పొట్టి ఉన్నాడు కదా ఆయన ఊరు తెలుసా ఎవరు ఏంటి స్టారు స్టార్ చుక్క పెద్ద హీరో అమ్మా పెద్ద పెద్ద హీరోనా 200 కోట్ల ఆస్తి కోట్ల ఆస్తా ఆయనకు నీ అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది తెలుసు నీ అందంగా పుట్టినాడే నా అమ్మాయి కూడా అందంగానే పుట్టింది తెలిసి అందరూ నచ్చుతాడు బొక్కదానా మీ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుందని ఫిక్స్ అయిపోయాడు లేదు సినిమా వల్ల మీ అమ్మ నీకు అర్థం కావట్లే ఆయన ఆలోచన ఎలా ఉంది మీ అమ్మాయిని ఫిక్స్ అయిపోయాడు ఆయన మనసు మారిందంటే ఏముండదు మరి 200 కోట్లు 200 కోట్లు సార్ సార్ రెడీ సార్ సార్ ఇది హీరోయిన్ అక్కడ సార్ ఎండిపోయిన తొండపిల్లలాగా ఉంది ఈవిడ హీరోయిన్ ఏంటి మీరు చేసుకోవాల్సింది కట్టిక పేద పిల్లని తొండపిల్లని కాదు అల్లుడు గారు
అల్లుడి ఎంత ముద్దుగా ఉన్నాడు అల్లుడి గారు, చాలా బాగుంది. అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్ కొద్దిగా దూరంగా ఉండమని చెప్పి అలా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. అంటే సీన్ లో ఇన్వాల్వ్ అవుతుంది సార్. ఎంత ఇన్వాల్వ్ అయినా 200 అంటే అల్లుడి గారు నేను యాక్షన్ చెప్పగానే నీకు ఒక జీవితాన్ని ప్రసాదించిన పో అనాలి. ఓకే సార్, ఓకే. రోలింగ్ కెమెరా, యాక్షన్. ఏమో నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నా, వెళ్ళిపో. సూపర్ బాబాయ్. ఈ రోజుతో మన సీన్ కంప్లీట్ సార్. కంప్లీట్ అయిపోయింది కదా? అయిపోయింది సార్. బాయ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పు తెగిపోద్ది ఎక్కువగా మాట్లాడమంటే అది సినిమా సీను అయిపోయింది, ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. అల్లుడి గారు జోక్ చేస్తున్నారు. జోక్ ఏంటమ్మా, జోక్ ఏంటి? ఇగో నాకు అవతల తమిళ సినిమా షూటింగ్ ఉందని వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా సంగతి ఇలా కాదు, నేను చెప్తారా, నేను చెప్తారా, మన సినిమా ఇల్ల ఇది లాస్ట్ షూటింగ్ డే. హీరో ఇస్ ఆన్ ద వే, యువర్ ద సెకండ్ హీరోయిన్ ఇన్ ద సినిమా. హీరో తర్వాడు. నమస్తే. నమస్తే అమ్మ, నమస్తే. తొందరగా తీయాలి, ఎందుకంటే మనకి ఇంకా అవతలు చాలా ఊట్లో నైలు షూటింగ్ చేసుకోవాలి. ఇన్ ద షూటింగ్ మనకి లాస్ట్ డే. లాస్ట్ డే ఈ షూటింగ్ లా మీకు పెళ్ళై పూడ్చినది. ఓకే, ఇప్పుడు శోభనమై పూడుస్తుంది. హీరోయిన్ వచ్చి ఇక్కడ నిలబడితే మీరు రొమాంటిక్ యాంగిల్ వెళ్ళి వెనక నుంచి పూడ్చాలి. పూడ్చేస్తాను, పూడ్చేస్తాను. కెమెరా అక్కడ పట్టుకున్నామ్మా. ఏ ప్రియా, నాదిదా మనసుదా, నీకుదా ఇస్తున్నా. అగండి బాయ్, అగండి. ప్రియే నాదిదా మనసుదా, నీకు నా ఇస్తున్నా. ఆ సీన్ అక్కడికి అయిపోయిందమ్మా, ఇది వేరే సినిమా, తమిళ సినిమా. మీరు అంతలా ఓవర్ యాక్షన్ చేయకూడదు, తెలిసిన. ఏంటండి నా మీద తాళికెట్టి దేవుడు ఏమనుకుంటున్నావా? యాక్షన్. అయ్య బాబా, నా బిడ్డను పెళ్లి చేసుకోని ముంచాలి బిడ్డ. నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు సారు. మీరు మనుషులు కాదా? మీరు హీరో కాదు? ఏమై పుడిచినది? నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు సార్, ఫోటోలు చూడండి సార్. అందంగా పుట్టలు చేసుకున్న తప్ప. అది వేరే సినిమా. ఆ సీన్ డైరెక్టర్ గారు అలా కాదు సార్, అక్కడ నా బిడ్డను ముంచాడు. షూటింగ్ క్యాన్సిల్. అయ్యో బిడ్డో, నెక్స్ట్ సినిమా కూడా చెయ్య, ఎవరు కూడా చేయనివ్వను, అస్సలు చేయనియను. అల్లుడు ఆ సినిమా పోయింది, అవతల ఇంకా చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు నా డేట్ల గురించి. నువ్వు బెల్ట్ పెట్టుకున్నావు? అసలు పెట్టుకున్నా బెల్ట్. చూడు డబ్బులు డబ్బులు ఇవ్వు. డబ్బులు ఏంటమ్మా అది? ఎంత ఇవ్వాలమ్మా? 5,000. 5,00,000. ఈ ముఖానికి నెక్స్ట్ ఏముంది మనకి సార్? చెన్నైలో షూటింగ్ ఉంది సార్. షూటింగ్ కాదురా, నగల దుకాణం ఓపెనింగ్ ఉంది. ఏం తెలుసుకుని వస్తారా? కాయ్ అల్కాజ్ నగల దుకాణంకి ఆయే. ఏ పని మీద వచ్చాం ఇక్కడ? ఏ పని మీద వచ్చాం? రిబ్బన్ కట్ చేయాలిగా. మీది మా దగ్గరికి వచ్చినందుకు మాది సంతోషించినాయి, అందుకే మాకి నగ మీకి ఇస్తున్నాయి. మీ పిల్లంకి పెట్టండి. పెట్టండి, 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 పిల్లనికి పెట్టండి. అల్లుడు అల్లుడు బాగున్నావా? ఏంటి అల్లుడేంటమ్మా, ఏం మాట్లాడి? మీ పిల్లం బహు తచ్చ. ఇంకొక సినిమాలో ఏదో ఒక పెళ్లి సీన్లు యాక్ట్ చేశారంటే నిజంగా మా ఆవిడ కాదు. నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు సారు. ఈ ఫోటోలు చూడండి ఒకసారి. మీరు మనుషులు కాదా? మీ కూతురు లేదా? అసలు మీకు మానవత్వం లేదా? మానవత్వం ఇలా చూస్తారా మీరు? మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరన్నా పెళ్లి చేసుకున్న మొహం ఇది? ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడు. మీరు మనుషులు కాదా? ఇలా చూస్తారా?